విశాఖ టీడీపీ మాజీ కార్పొరేటర్ పెంటకోట అప్పారావు కాలం చేసి 7 ఏళ్లు గడిచినా వార్డు ప్రజలు మర్చిపోలేదని ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ నాయకుడు కామాకుల చంద్రరావు అన్నారు. జీవీఎంసీ 50వ వార్డుకు చెందిన మాజీ కార్పొరేటర్ పెంటకోట అప్పారావు 7వ వర్ధంతి సందర్భంగా ఓర్వసి జంక్షన్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెంటకోట అప్పారావు కుమారుడు అజయ్ బాబు తండ్రిని తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పారావుతో పరిచయం ఉన్న ప్రజలందరూ అప్పారావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ తన తండ్రి ఆశయాల మేరకు వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండి అవసరమైన సేవలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. కోల్పోయాం. ఆయన ఉంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా బాగుండు. ఆయన లేకపోవడం వల్ల మేము చాలా చాలా ఈ విధంగా కోల్పోయాం. మేము ఆశిస్తున్నాం ఆయన ఆ రోజుల్లో ఉండేటప్పుడు ప్రతి కార్యకర్తలో ప్రతి ఒక్కరితో ఈ ఒక వార్డే కాదండి, మొత్తం విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి పెంటకోట అప్పారావు గారు అంటే ప్రతి ఒక్కరు. ఈరోజు మేము ప్రచారంకి గడప గడపలో వెళ్తే మా ఏరియాలో కూడా పెంటకోట అప్పారావు గారా చెప్పొద్దు, ఆయన కోసం మాకు చాలా తెలుసు అనే విధంగా ఆయన ఒక బ్రాండెడ్ అయిపోయారు. పెంటకోట అప్పారావు గారు అంటే ఇప్పుడు మాకు ఒక బ్రాండెడ్. ఆ బ్రాండెడ్ని బట్టే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా రేపు అభ్యర్థి పెంటకోట లక్ష్మి గారుని కూడా ఆ విధంగా గెలిపించాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం. మా నాన్నగారు గీతశేషులు పెంటకోట అప్పారావు గారి 7వ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఆయన లేకపోవడం మాకు మాకే కాదు, నేను వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా నాన్నగారు నేను నోటి నాకు చెప్తున్నారు. ఆయన ప్రజల కోసం, కుటుంబం కోసం ఒకలాగే ఈరోజు కూడా కష్టపడిన వ్యక్తి. నాకు ఇంటికి ఎంత బాధించారో సమాజానికి, వార్డుకి, ప్రజలకు కూడా అంతే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు మా అందరి ముందున ఆయన లేకపోవడం మాకు చాలా 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 బాధాకరం. కానీ ఆయన ఆశయ సాధనను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరు ఇంకా మేము జీవించినంతకాలం కూడా ఆయన పేరు ఇంకా మారిపోతూనే ఉంటుంది. ఈరోజు మాకు ఇచ్చిన కోర్టు నాశనం మాకు ఎన్ని ఇచ్చారంటే అది పెంటకోట అప్పారావు గారు అనే ఒక పేరు. ఆ పేరుతోనే మేము ఎన్నైనా మేము సాధించగలము, ఆ పేరుతో మేము సాధిస్తామని కూడా ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాన్నగారి 7వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, నాన్నగారి స్నేహితులు, వార్డు మెంబర్లు కూడా ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న జీఎంసీ ఎన్నికల్లో మా అమ్మగారు 57వ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెంటకోట లక్ష్మి గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.